పైరెట్స్ అంటే మనకు గుర్తొచ్చేవి ఫిక్షన్ మూవీస్ ఇంకా నవల్స్. అయితే ఇవి కంప్లీట్గా ఫిక్షన్ కాదని, కొన్ని రియల్ ఈవెంట్స్ని బేస్ చేసుకునే రాశారని మనలో కొంతమందికే తెలుసు. 1650 నుంచి 1720 వరకు కరేబియన్ సముద్రం వైపుగా ఏ షిప్ వెళ్లాలన్నా రెండుసార్లు ఆలోచించేవంటే పైరెట్స్ వాళ్ళు చేసే దాడులతో ఏ రేంజ్లో భయపెట్టేవారో మనకు అర్థమవుతుంది. చరిత్రలో నిజంగా జరిగి ఇంకా వాటికి సమాధానం దొరకని కొన్ని పైరెట్ మిస్టరీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో వరల్డ్, ఐఎమ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నంబర్ 1, బ్లాక్ బియర్డ్ షిప్ మిస్టరీ. పైరెట్ బ్లాక్ బియర్డ్ టాప్ సైల్ ఐలాండ్ నుండిగా వెళ్తున్న షిప్స్ని సైలెంట్గా వాళ్ళకి డౌట్ రాకుండా ఫాలో అయ్యి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దోచుకునేవాడు. దోచుకున్న సంపద అంతా టాప్ సైల్ ఐలాండ్లో ఒక దగ్గర దాచేవాడు. బ్రిటిష్ వాడైన బ్లాక్ బియర్డ్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఎన్నిసార్లు అన్నీ ఆపేయమని చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. 22 నవంబర్ 1718లో బ్లాక్ బియర్డ్ ఎప్పట్లాగే తన స్టైల్లో అక్కడికి వచ్చిన కొన్ని షిప్స్ మీద సర్ప్రైజ్ అటాక్స్ చేద్దామని వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళాక ఆ షిప్స్ తనని పట్టుకోవడానికి వచ్చిన బ్రిటిష్ గవర్నమెంట్వే అని తెలుసుకొని వాళ్ళతో పోరాడడం మొదలుపెట్టారు. ఇంతలో బ్లాక్ బియర్డ్పై 20 కత్తిపోట్లు ఇంకా 5 సార్లు తుపాకీతో కాల్చడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకా అతని షిప్ నీటిలో మునిగిపోయింది. బ్లాక్ బియర్డ్ తలని తీసి బ్రిటిష్ నౌకకి వేలాడదీసి ఇంకెవరైనా మా మాట వినకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికీ చాలామంది టాప్ సైల్ ఐలాండ్ నుండిగా వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఏ షిప్ లేకపోయినా వాళ్ళ రేడార్లో ఏదో షిప్ వాళ్ళని వెంబడిస్తున్నట్టు చూపిస్తుందని చెప్తారు. అయితే చాలామంది బ్లాక్ బియర్డ్ యొక్క శరీరం తన తల కోసం వెతుకుతూ అక్కడే తను దాచుకున్న నిధికి కాపలాగా ఉంటుందని నమ్ముతారు. నంబర్ 2, విలియం విల్కాక్స్ మిస్టరీ. విలియం విల్కాక్స్ అనే ఒక పైరెట్ని ఒకసారి బ్రిటిష్ సైనికులు తరుముతూ ఉండగా పాల్పెరోలో ఉన్న గుహల్లో దాక్కున్నాడు. అలలు పెద్దగా రావడంతో బ్రిటిష్ సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి విలియం మళ్ళీ కనిపించలేదు. 2015లో జాన్ డైర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ పాల్పెరోకి హాలిడే ట్రిప్ కోసం వచ్చి అక్కడ ఉన్న గుహలకి ఫొటోస్ తీస్తుండగా అతనికి ఒక గుహ లోపల పైరెట్ ఆకారంలో ఒక వ్యక్తి కంటికి ఐ ప్యాచ్ వేసుకొని నించొని ఉన్నట్టు కనిపించింది. అంటే విలియం విల్కాక్స్ చనిపోయి అక్కడే దయ్యంలా తిరుగుతున్నాడా? నంబర్ 3, షిప్ ఇన్ డెజర్ట్ మిస్టరీ. 1870లో చార్లీ క్లస్కర్ అనే ఒక ఫేమస్ ప్రాస్పెక్టర్ ఎడారి ప్రాంతంలో తన కార్ బ్రేక్ డౌన్ అయి అక్కడే తను నడుస్తూ ఉండగా యూమా అరిజోనాకి 40 మైళ్ళు దూరంలో ఉన్న ఒక డెజర్ట్లో భారీ మొత్తంలో గోల్డ్, సిల్వర్ ఇంకా జ్యువెలరీస్తో నిండి ఉన్న ఒక షిప్ని చూశానని చెప్పారు. ఇలా చెప్పిన కొన్ని రోజుల్లోనే అతను కనిపించకుండా పోయాడు. అతను చెప్పిన ఆధారాలు బట్టి ఆ షిప్ని వెతుకుతూ వెళ్ళిన వేరే వాళ్ళకి అది కనిపించలేదు. అయితే కొంతమంది ఈ షిప్ నిజంగానే ఉండేదని, అది రూత్లెస్ పైరెట్ అయిన థామస్ క్యావెండిష్ది అని, ఇంకా అతను తన సంపాదన అంతా తన షిప్లోనే పెట్టేవాడని చెబుతారు. అయితే ఏది ఏమైనా ఎడారిలో షిప్ ఉందని చెప్పిన చార్లీ క్లస్కర్కి ఏమైంది అన్న విషయం ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 4, ద క్రాకన్ మిస్టరీ. అందరూ పైరెట్స్కి భయపడితే పైరెట్స్ మాత్రం భయపడేది సముద్రం లోపల ఉంటుందని నమ్మే క్రాకన్స్కి. ఇది ఎంత పెద్ద షిప్నైనా అమాంతం నీటి లోపలికి లాగేస్తుంది. అసలు ఈ క్రాకన్స్ ఉన్నాయో లేవో అన్న విషయం పక్కన పెడితే ఎన్నో కనపడకుండా పోయిన షిప్స్కి కారణం ఇదే అని గట్టిగా నమ్ముతారు. అయితే ఒకసారి మార్క్ మెక్ మినామిన్ అనే ఒక ప్యాలియంటాలజిస్ట్కి 45 ఫీట్స్ పొడవు ఉన్న ఇత్తియోసార్ అనే ఒక జీవి యొక్క బోన్స్ దొరికాయి. దానిని కార్బన్ డేటింగ్ చేయగా కొన్ని ఆసక్తి కలిగించే విషయాలు తెలిసాయి. ఈ బోన్స్ హై ప్రెషర్ అంటే వాటర్లో ఉండే ఏదైనా జీవి యొక్క బోన్స్ అని, ఇంకా ఈ బోన్స్ యొక్క అరేంజ్మెంట్ చూస్తే ఒక ఆక్టోపస్కి ఉండే బోన్స్కి సిమిలారిటీ చూపిస్తుందని, దీంతోపాటు ఆక్టోపస్ ముక్కు భాగంలో ఉండే బోన్స్ కూడా గుర్తించామని చెప్పారు. ఇప్పటి వరకు అంత పెద్ద ఆక్టోపస్ ఉన్నట్టు ఏ రికార్డ్ లేదు. అంటే ఆక్టోపస్ లాగే కనిపించే క్రాకెన్స్ నిజంగానే ఉండేవా? నంబర్ 5, సైఫర్ కోట్ ట్రెజర్ మిస్టరీ. 7 జులై 1930న ఆలివర్ లావాసర్ అనే ఒక పైరెట్ని ఫ్రెంచ్ అథారిటీస్ ఉరితీసే కొన్ని నిమిషాల ముందు అతని మెడలో ఉన్న లాకెట్ని తీసి అక్కడ ఉన్న జనాలపై విసురుతూ ఇలా అన్నాడు, ఫైండ్ మై ట్రెజర్, ద వన్ హూ మే అండర్స్టాండ్ ఇట్ అని. ఆ లాకెట్ మీద 17 లైన్స్ క్రిప్టోగ్రామ్ ఉంది. ఎందరో ట్రెజర్ హంటర్స్ దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేశారు కానీ అదంతా ఈజీ కాదని మధ్యలోనే వదిలేశారు. 1947లో క్రూయిస్ విల్కిన్స్ అనే ఒక అతను ఈ క్రిప్టోగ్రామ్ని డీకోడ్ చేస్తూ చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఇంకా అతను చెప్పిన దాని ప్రకారం మాహే ఐలాండ్లో నార్త్ వైపుగా ఎక్కడో $1 బిలియన్ విలువైన నిధి ఉందని, ఇంకా ఇది అండర్గ్రౌండ్లో ఉందని, ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ప్రదేశం అంతా నీటి ప్రవాహానికి మునిగిపోతుందని తెలుస్తుంది. దాదాపు 30 ఏళ్ళు ఇతను చనిపోయేంత వరకు టైం అంతా ట్రెజర్ వెతకడం కోసమే డెడికేట్ చేసిన అతనికి పాత గన్స్, కాయిన్స్, ఇంకా కొన్ని పాత స్టాచ్యూస్ మాత్రమే దొరికాయి. ఇప్పటికీ అతని కొడుకు సెచిలోయిస్
లాస్ట్ పీసెస్ ఆఫ్ కోడ్ని డీకోడ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. నంబర్ 6, డ్రౌన్ షిప్ విత్ ట్రెజర్ మిస్టరీ. 1715లో గోల్డ్ ఇంకా సిల్వర్తో నిండి ఉన్న 12 ships స్పెయిన్కి చేరుకోవాలి. అప్పట్లో ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో పైరేట్స్కి భయపడి తుఫాన్ వచ్చే కాలంలో అయితే పైరేట్స్ ఉండరని అప్పుడు బయలుదేరారు. బయలుదేరిన 7 రోజులకి 12లో 11 ships భారీగా తుఫాన్ రావడంతో ఫ్లారిడా దగ్గర అక్కడికక్కడే సముద్రంలో మునిగిపోయాయి. ఆ షిప్స్ తీసుకెళ్తున్న ట్రెజర్లో కేవలం 50% ఇప్పటిదాకా రికవర్ చేయగలిగారు. మునిగిపోయిన 11 ships వెతకడానికి మరికొన్ని షిప్స్ని పంపించారు, కానీ అవి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. నిధిని వెతకడానికి వెళ్ళిన ఈ షిప్స్కి తుఫాన్లో నీటిలో మునిగిపోయిన ట్రెజర్లో కొంత భాగం దొరికి తిరిగి వెళ్తుండగా వాళ్ళని పైరట్స్ క్యాప్చర్ చేశారని నమ్ముతారు. అయితే ఇప్పటికీ ఫ్లారిడాలో వీరో బీచ్లో ఉన్న నది ఒడ్డుకి నీటితో పాటు కొట్టుకుంటూ వచ్చే సిల్వర్ కాయిన్స్ ఈ నిధికి సంబంధించినవే అని అంటారు. నంబర్ 7, క్యాప్టెన్ కిట్స్ కర్స్డ్ ట్రెజర్. 1795లో కెనడాలో ఉన్న ఓక్ ఐలాండ్ నుండిగా వెళ్తున్న డానియల్ మెగ్గినీస్ అని ఒక అతనికి ఐలాండ్లో ఒక విచిత్రమైన గుంట కనిపించింది. అతను దాన్ని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతుండగా 3 మీటర్లకి చెక్కతో చేయబడిన ప్లాంక్స్ కనిపించాయి. వాటిని జాగ్రత్తగా తీస్తూ ఇంకా కిందకి వెళ్తే ఒక రాయి కనిపించింది. దానిమీద ఇలా రాసి ఉంది, దీని అర్థం ఇంకా 40 మీటర్ల కింద 2 మిలియన్ పౌండ్స్ విలువైన ట్రెజర్ ఉందని. అయితే ఈ గుంటని ఇంకా కిందకి తవ్వుతూ వెళ్ళగా పొరపాటున ఒక ప్లాంక్ విరిగిపోయింది. వెంటనే ఆ గుంట మొత్తం నీటితో నిండిపోయింది. ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ మెషినరీస్ వాడి ట్రై చేసినా ఆ ట్రెజర్ వరకు చేరుకోలేకపోయారు. ఈ నిధిని వెతికే ప్రాసెస్లో 7 మెంబర్స్ చనిపోయారు. అయితే ఈ ఐలాండ్కి ఒక స్టోరీ ఉంది. ఈ ఐలాండ్లో క్యాప్టెన్ కిడ్ అనే ఒక పైరేట్ తన నిధిని దాచేవాడని, అతన్ని చంపే ముందు ఈ నిధిని శపించాడని చెప్తారు. శపించబడ్డ నిధిని వెతికేటప్పుడు ఏ రకమైన చిన్న పొరపాటు జరిగినా నిధి మనకి దొరకకపోగా ఆ పొరపాటు చేసిన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని నమ్ముతారు. నంబర్ 8, స్కెల్టన్ లేక్ మిస్టరీ. న్యూయార్క్ రంగుకోమా అనే ఒక ఐలాండ్లో చిన్న లేక్ లోపల 2000 కొన్ని వందల స్కెల్టన్స్ దొరికాయి. అయితే దీనికి 2 థియరీస్ ఉన్నాయి. 1, సముద్రానికి ఇంకా ఈ లేక్కి కనెక్ట్ చేసే ఒక చిన్న మార్గం ద్వారా పైరేట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న నిధిని లేక్ అడుగు భాగంలో ఉన్న కేవ్స్లో పెట్టేవారు. ఇంకా వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని అక్కడే చంపి నీటిలో పడేసేవారు. ఇంకా 2వ థియరీ ఏంటంటే, పైరేట్స్ లేక్ కింద దాచిన ట్రెజర్ శపించబడింది అని, ఇంకా ఆ ట్రెజర్ కోసం వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళు అక్కడే నీటిలో చనిపోయేవారని చెప్తారు. అయితే ఏ థియరీకి సరైన ఎవిడెన్స్ అయితే లేదు. కానీ పైన ఏ ఒక్క థియరీ కరెక్ట్ అయినా లేక్ కింద పైరేట్స్ దాచిన ట్రెజర్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. పైన వాటిల్లో మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక మిస్టరీని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.